హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మరో మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదేంటి అంటే హీరో ఇండస్ట్రీలో ఒకే ఒక్క హీరోకి ఒక్క హిట్ పడితే చాలు, వాటికి అదే వాళ్ళకి టర్నింగ్ పాయింట్. అది హీరోనే కాదండో, హీరోయిన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ యాక్టర్స్ కూడా అవ్వచ్చు. అలా ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఛత్రపతి ప్రభాస్, ఒక హిస్టరీలో రికార్డ్ సాధించిన సినిమా ఇది. 13 సెప్టెంబర్ 2005 ఈ సినిమా రిలీజ్ అయింది. దీని ప్రొడ్యూసర్ బివిఎన్ఎస్ ప్రసాద్ గారు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఫస్ట్ ఈ సినిమా ప్రభాస్ సెట్ అవుతాడని ప్రభాస్ దగ్గరికి వెళ్ళారు. ప్రభాస్ దానికి ఓకే చెప్పారు. కానీ దీని టైటిల్ మాత్రం ఫస్ట్ అనుకున్న శివాజీ, రక్షకుడు, ఇలా చాలా రకాల పేర్లు అనుకున్నారు. కానీ ఫైనల్గా ఛత్రపతి అనే పేరు ఫిక్స్ అయింది ఈ సినిమాకి. ఈ సినిమా యొక్క బడ్జెట్ మొత్తం విలువ 8 కోట్లు. సెప్టెంబర్ 30, 2005 మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తంలో హైలైట్ సీన్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ ముందు, ఇది ఒక హిస్టరీలో రికార్డ్ సాధించిన సినిమా. ఈ సినిమా యొక్క షేర్స్ మొత్తం విలువ 20 కోట్ల దాకా సాధించింది. అంతేకాదండో, 164 సెంటర్లో 50 రోజులు, 54 సెంటర్లో 100 రోజులు, ఇది టాప్ 3లో నిలిచింది. అప్పట్లో ప్రభాస్కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న సినిమా గురించి. రేపు మరొక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక లైక్ చేయబోతుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం, మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.